ఈరోజు ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో కూడా గత 10 ఏళ్లలో ప్రభుత్వం అప్పులు చేసింది అని చెప్పి మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రభుత్వ వేదికల మీద ఫైనాన్స్ కమిషన్ లాంటి కాన్స్టిట్యూషనల్ బాడీని కూడా తప్పుదో పట్టించే విధంగా ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం ఇది చాలా దురదృష్టకరం, సిగ్గుచేటు కూడా. ఎందుకంటున్నట్టే అసలు రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఏర్పడ్డదే అబద్ధాల పునాదుల మీద, అబద్ధాల పునాదుల మీద ప్రజల్ని నమ్మించి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. ఏం చెప్పిండ్రు, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలైనాయా? కాలేదు. డిసెంబర్ 9 నాడే 2 లక్షల రుణమాఫీ చేసి తీర్థమన్నారు. దాదాపు 10 నెలలు అయిపోయి ఏడాది దగ్గరకు వస్తుంది, రుణమాఫీ పూర్తి కాలేదు. తులం బంగారం అన్నారు, 5 లక్షల రూపాయల భరోసా కార్డు అన్నారు, 4,000 పింఛన్ అన్నారు. పక్కన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో గద్దెనెక్కిన మొదటి రోజే 4,000 పెన్షన్ ఇచ్చింది కదా, నువ్వెందుకు ఇయ్యవు? నువ్వు అన్నావు కదా డిసెంబర్లో ఇందిరమ్మ రాజ్యం రాగానే 4,000 పెన్షన్ ఇస్తా అన్నావు కదా. కేసీఆర్ 200 ఉన్న పెన్షన్ 2,000 చేస్తా అన్నాడు. మొదటి నెలలోనే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మొదటి నెలలోనే కేసీఆర్ 2,000 ఇచ్చాడు. 10 అంతలు పెంచుతా అన్నాడు మొదటి టర్మ్లో, 200 వేసిండు, మళ్ళీ గెలిస్తే 2,000 చేస్తా అంటే 2,000 మొదటి నెలలోనే 2,000 ఇచ్చిండు కేసీఆర్. పక్కన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు మొదటి నెలలోనే 4,000 ఇచ్చిండు. నువ్వు 10 నెలలు అయింది, నీ ఏమైనా నీ 4,000 అని నేను అడుగుతా ఉన్నా. ఏమైనా నీ 4,000, 10 నెలలు అయినా నీ 4,000 రాకపోయా. అంటే రేవంత్ రెడ్డి గారి అన్ని కూడా అబద్ధాల పునాదుల మీద ఇవాళ అధికారంలోకి వచ్చిండు. దురదృష్టం ఏంటంటే ప్రభుత్వాన్ని కూడా అబద్ధాల పునాదుల మీదనే నడుపుతున్నాడు. ఇట్లా ప్రభుత్వాన్ని అబద్ధాల పునాదుల మీద నడిపితే రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంటుంది, రాష్ట్ర భవిష్యత్తు దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు అప్పులు అని ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసినారు. ఆ రోజు 6,85,000 కోట్ల అప్పులు అని చెప్పారు. నేను ఆ రోజే చెప్పిన, ఈ ప్రభుత్వం డిసెంబర్లో ఏర్పడితే వచ్చే 4 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుపోయే అప్పును కూడా అందులో కలిపి చెప్పారు. డిసెంబర్ 7 నాడు రేవంత్ రెడ్డి ఎక్కిండు, మా డిసెంబర్ 7, 2023 నాడు ఎక్కిండు. అందులో ఏం పెట్టిండ్రు, మార్చి 2024 దాకా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అప్పులను కూడా అలా కలిపి చెప్పారు. తీసుకోబోయే అప్పులు ఇంకా అప్పటికి తీసుకొని కూడా అలా కలిపేసారు పుణ్యాత్ములు. అంటే ఏదో ఒక రకంగా తమ చేతగానితనాన్ని, తమ ఫెయిల్యూర్స్ను గత ప్రభుత్వం మీద నెట్టివేసి చేతులు దులుపుకోవాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. విడిచిపెట్టమా, ఎట్టి పరిస్థితులనే విడిచిపెట్టాం. వాస్తవం ఏంది, యాక్చువల్గా నేను ఇక్కడ చెప్తలేను, అసెంబ్లీలోనే చెప్పిన, నిండు శాసనసభలో బడ్జెట్ సమావేశాల చర్చలో చెప్పిన నేను. బడ్జెట్ మీద మొన్న నేనే బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాట్లాడి ఈ అప్పుల మీద కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేస్తున్న దుష్ప్రచారాన్ని నిండు శాసనసభలోనే చెప్పాను. కానీ వాళ్ళకి బుద్ధి రాలే, సోయి రాలే, అదే అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైతుంది అనేటువంటి రీతిలో గోబల్స్ను మించిపోయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నది. నేను అసెంబ్లీలో చెప్పిన, ఇక్కడ చెప్తలేను. రేవంత్ రెడ్డి అక్కడ కూర్చొని ఉండగా, ఆర్థిక మంత్రి బత్తి విక్రమార్క కూర్చొని ఉండగా, శాసనసభలో వాళ్ళని కూర్చోబెట్టి చెప్పిన, తప్పుంటే ఇక్కడే చెప్పండి అని శాసనసభలోనే వాళ్ళని నిలదీసిన. ఆడనేమో అసెంబ్లీలో నోర్లు మూసుకున్నారు, బయట మాత్రం వేదికల మీద మళ్ళీ అవే అబద్ధాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పు 6,85,000 కాదు, అది కేవలం 4,26,000 మాత్రమే అని చెప్పి చాలా స్పష్టంగా అసెంబ్లీలో నేను చెప్పడం జరిగింది. 4,26ను 6,85 చేసి చెప్తున్నారు. ఆ 4,26,000 కూడా ఉదయ్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం బలవంతంగా డిస్కామ్ల అప్పులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని మెడ మీద కత్తి పెట్టే తీసుకున్న 9,000 ఉన్నాయా ఆ 4,26లో? ఆ 4,26లో కరోనా వచ్చినప్పుడు 2 ఏండ్లు కేంద్ర ప్రభుత్వమే మీరు ఎక్కువ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయండి అని మన మీద బలవంతంగా ఒత్తిడి పెడితే
27,000 కోట్లు కరోనా సందర్భంగా చేసిన అప్పు కూడా ఈ 426లోనే ఉన్నది. ఇది కాకుండా రాష్ట్రానికి ఆర్థిక సంఘం నుంచి గ్రాంట్గా రావాల్సినటువంటి 2,459 కోట్లు కేంద్రం గ్రాంట్గా ఇవ్వాల్సింది, అప్పుగా ఇచ్చింది కూడా ఈ 426లోనే ఉంది. ఉన్నది 426. మొన్న అసెంబ్లీలో చెప్పింది 685. ఇవాళ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో 7 లక్షల చిల్లర చెప్పింది ముఖ్యమంత్రి. వెంచుతూనే ఉన్నాడు ఇక అసెంబ్లీలో 685 అన్నాడు, ఇవాళ ప్రజాపాలనలో 7 అంటున్నాడు. అసలు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అప్పు 426,000 మాత్రమే. ఇది రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పు, రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సింది, రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీగా తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం కడుతున్నటువంటి అప్పు 426,000 మాత్రమే. ఈ 426లో కరోనాలో కేంద్రం చెప్తే చేసిన 27,000 కోట్లుంది, డిస్కాంల అప్పు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 9,000 కోట్లుంది, కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా ఇవ్వాల్సిన బదులు అప్పుగా ఇచ్చిన 2,500 కోట్లు కూడా ఇందులో ఉండదు. అన్ని కలిపితే కూడా 426. కానీ అసెంబ్లీలో 685 అంటావు, 27 అంటావు, ఇది తప్పు అని నేను నిండు శాసనసభలో కూడా చెప్పిన. అంటే ఎవడైనా నేను దివాలా అంటే రాష్ట్రానికి పరువు ఉంటుందా, పరపతి ఉంటుందా? రాష్ట్రం యొక్క పరపతిని నువ్వు దివాలా చేస్తున్నావు. ఎవడని చెప్పుకుంటాడా, లేనిది చెప్తాడా, ఉన్నది చెప్పాలి. లేనిది కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లబోయి నీ నువ్వు తీసుకున్న గొయ్యిలో నువ్వే పడుతున్నావు. కన్ను తెరువు ఇప్పటికన్నా. పరిపాలించాల్సింది 5 ఏళ్ళు నువ్వు కదా. రాష్ట్రం ప్రతిష్ట దెబ్బతీసి, రాష్ట్రం ప్రతిష్ట మసకబారే విధంగా చేసి, లేని అప్పులను చెప్పి రాష్ట్రం దివాలా తీసిందని నువ్వు చెప్తే జరిగే నష్టం రాష్ట్రానికి, పరిపాలించే నీకు కూడా నష్టం జరుగుతుంది. రాష్ట్రం యొక్క గౌరవం దెబ్బతింటది. ఏ మూర్ఖుడు కూడా ఇట్లాంటి పని చేయడు, ఏ పిచ్చి వాళ్ళు కూడా ఇట్లాంటి పని చేయరు. కానీ మీరు దురదృష్టం ఏంటంటే, నీకు రాష్ట్ర రాజకీయాల కంటే, నీకు రాష్ట్ర భవిష్యత్తు కంటే నీ రాజకీయాలు ముఖ్యమైపోయింది. నీకు రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేయాలి. ఎవరు పదవిలో శాశ్వతం కాదు, ఉన్నంతకాలం నిజాయితీగా పనిచేయి, ప్రజల కోసం పనిచేయి, ప్రజలకిచ్చిన మాట మీద దృష్టి పెట్టు. పొదుగా లేస్తే నువ్వు కేసీఆర్ను వల్లించకుండా నువ్వు బతకలేవు. అయింది నీకేమన్నా రోగమా శాపం ఉందో నాకైతే అర్థమైతలేదు. మాట్లాడటం కేసీఆర్ని ఎదుగుతావు. నువ్వు ప్రజలకిచ్చిన హామీ ఏంది? ఇప్పుడైనా ఓట్లున్నాయా, సీట్లున్నాయా? ఇంకా రైతుల గురించి ఆలోచించు, మహిళలకు ఇస్తాన్న 2,500 గురించి ఆలోచించు, వృద్ధులకు ఇస్తాన్న 4,000 పెన్షన్ గురించి ఆలోచించు, రుణమాఫీ పూర్తి చేయి, వానకాలం పంట పూర్తయితుంది ఇంకా రైతు భరోసా 7,500 చెప్పనే. అరే పిల్లలంతా రోడ్ల మీద పురుగులన్నం తినలేక రోడ్ల మీదకి వస్తున్నారు. ఇవాళ కూడా ఎక్కడో స్కూళ్ళ రోడ్ల మీదకి వచ్చి మేము తినలేకపోతున్నాం, పురుగులన్నం పెడుతున్నారు అంటున్నారు. గవర్నమెంట్ స్కూళ్ళన్నీ కుప్పైపోతున్నాయి, హాస్టళ్ళు కుప్పైపోతున్నాయి, ఎస్సీ హాస్టళ్లలో ఇదివరకు బట్టలు రాలే, పిల్లలకు బుక్స్ రాలే, పిల్లలకు భోజనం లేదు, కాస్మోటిక్ ఛార్జెస్ లేదు, ఆగమైపోతున్నారు. ఎస్సీ ఎస్టీ గురుకులాల పిల్లలు ఆగమవుతున్నారు. దాని మీద ఆలోచించే చేయాల్సిన పని ఇచ్చిపెట్టి పొద్దుదాకా కేసీఆర్ దిట్టుడే గీదాను చేసేది. బాధ కలుగుతుంది. పొద్దుగాల అమరవీరుల స్తూపం దగ్గర వేయండు, ఎవరున్నారే ఫోటోలో చూసిరా మీరు? అంత తెలంగాణ ద్రోహులు ఉన్నారు దాంట్లో. దానం నాగేంద్రనాథ్ పక్క పూట ఒక్కనాడన జై తెలంగాణ అన్నోళ్ళు కాదు, ఒక్కనాడు తెలంగాణ కోసం కొట్లాడినోడు కాదు. ఈ ముఖ్యమంత్రి ఏమో తుపాకి పట్టుకుని బయలుదేరినోడు. రే ఎవడరా జై తెలంగాణ అంటాడని తుపాకి పట్టుకుని వెళ్ళిండి పుణ్యాత్ముడు. దానం నాగేంద్రే ఒక కట్టెలు పట్టుకుని కొట్లాడి తెలంగాణ ఉద్యమకారుల మీద. వీలు పోయి తెలంగాణ అమరవీరులకు ఇలా శ్రద్ధాంజలి ఘటిస్తుంటే వాళ్ళ ఆత్మ ఘోషిస్తుంది. ఆ ఫోటో చూస్తే బాధ అవుతుంది. అందులోన్నోళ్ళు ఒక్కలన్న జై తెలంగాణ అని రోడెక్కిన వాళ్ళు కాదు, తెలంగాణ ఉద్యమంలో ఒక్కనాడు కొట్లాడిన వాళ్ళు కాదు. వీళ్ళు ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. సో నేను ఈరోజు కోరేది ఏంటంటే, ఇప్పటికైనా ఈ చిల్లర మల్లర వ్యాఖ్యలు బంద్ చేయండి, ప్రతిపక్షాల మీద నోరు బారేసుకోవడం బంద్ చేయండి. ఇవాళ నేను ఊరు పోయింది ఇప్పుడే, అదేంది మన పాపన్నపేట మండలం ఎల్లాపూర్ అనే ఊరికి పోతే ఒక రైతు అంటుండు. అయ్యి ఏం మాట్లాడు సార్ ఆ ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి లేకుండా అని ఒక రైతు దోతి కట్టుకున్నాడు. ఏం పేరు నాకు తెలియదు కానీ ఏదో దోతి కట్టుకున్నాడు. ఏదిసారికైనా గట్ట మాట్లాడుతుండు, ఏదిసారైనా ముఖ్యమంత్రి గట్ట మాట్లాడతారు ఎవడన్నా ముఖ్యమంత్రి అని ఒక రైతు, ఆ ఎల్లాపూర్ రైతు అంటుండు నాతో. ఇవాళ ఇది ఏం పద్ధతి, గిట్ట నా గీద మాట్లాడేది ఏం భాష, చూడబుద్దట్లేదు సార్ టీవీ అంటుంది సార్. ఇప్పటికైనా నేను ఆయనకు రితవు పలికేది ఒకటే, లేని అప్పులను పెంచుకుంటా చూపియకు, బంద్ చేయి అన్ని, మంచిగా బంద్ చేయి. ఇంకోటి నువ్వు ఎంతసేపు అప్పులని మాట్లాడుతున్నావు కదా, మరి కేసీఆర్ పెంచిన ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడు?
కేసీఆర్ గొప్పగా ఆస్తులు పెంచింది కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు 2013-14లో మన తలసరి ఆదాయం 112,162 రూపాయలు. మరి ఇవాళ ఎక్కడికి పోయింది మన తలసరి ఆదాయం? 347,229. దేశంలో నంబర్ వన్ తెలంగాణ. ఈ దేశంలో 28 రాష్ట్రాల్లో తలసరి ఆదాయంలో అగ్రభాగాన తెలంగాణను నిలబెట్టిన కేసీఆర్ గురించో, ఆ తలసరి ఆదాయం గురించి నీకెందుకో నోరు రాదు. జిఎస్డిపి మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి రాష్ట్రం ఏర్పడ్డ నాడు 451,000 కోట్లుంటే ఈరోజు 1,463,000 కోట్లకు పెంచారు. 160% పెరిగింది. దీని గురించి రేవంత్ రెడ్డి నోట్లకేళ్ళు ఎందుకో రాదు. ఇది రాష్ట్ర సంపద పెరిగింది, రాష్ట్రంలో పౌరుల సంపద పెరిగింది, తలసరి ఆదాయం పెరిగింది, ఆస్తుల కల్పన జరిగింది, దేశ జీడిపికి 5.1% మనము కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి మంచి మాటలు రేవంత్ రెడ్డి నోట రావు, అన్నీ అబద్ధాలు, గోబల్స్. నిజాలు చెప్పు నువ్వు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని రిజర్వాయర్లు కట్టినాం? పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఎన్ని రిజర్వాయర్లు కట్టినాం? మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీరు ఇవ్వడానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాటర్ ట్యాంకులు పైప్ లైన్లు వేసి ఇంటింటికి నీళ్లు ఇచ్చిన ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడు? నీ మహబూబ్ నగర్ జిల్లాలో 600,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినమే, దాని గురించి ఎందుకు మాట్లాడు? అంటే నువ్వు ఎంతసేపు చిల్లర రాజకీయం, చిల్లర మల్లర రాజకీయాలు, బురద రాజకీయాల్లోనే నువ్వు అంతకాలం వెళ్ళబుచ్చుతున్నావు. చివరికి ఎంత తిరిగి చూసుకుంటే ఏముండదు, పండ్ల మీద పడు. రాష్ట్రం ప్రతిష్ట దెబ్బతీయకు, రాష్ట్రం పరువు దెబ్బతీయకు, వాస్తవాలు మాట్లాడాలని చెప్పి నేను రేవంత్ రెడ్డికి హితవు పలుకుతా ఉన్నాను. ఈ లెక్కలకు సంబంధించి 6.85 కాదు 4.26 ఎట్లా అని అసెంబ్లీలో చెప్పిన ప్రెస్ నోటు, అన్ని వివరాలతో కూడిన ప్రెస్ నోట్ కూడా మీకు అందజేస్తున్నా. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. అధికార వేదికల మీద రాష్ట్రాన్ని, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంది కనుక ఈ వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు అందరికీ వెళ్లాల్సిన అవసరం ఉంది. దయచేసి మిత్రులు ఎలాంటి కటింగ్ లేకుండా పూర్తి వార్త ప్రచురమయ్యే విధంగా సహకరించాలని చెప్పి కూడా నేను కోరుకున్నాను. నేను చెప్పిన దాంట్లో ఒక జిఎస్డిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈ మాత్రం లేదు, అది నేను ఓరల్గా చెప్పిన. మిగతా వివరాలన్నీ అందులో ఉన్నాయి. జిఎస్డిపి పర్ క్యాపిటల్ స్థూల జిఎస్డిపి రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 451,580 కోట్లు, 451,580 కోట్లు. ఈరోజు ఈ రాష్ట్ర స్థూల ఉత్పత్తి జిఎస్డిపి 14,63,363, 160% పెరిగింది. 14,63,963. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆ రోజు 112,162. దేశంలో 8వ స్థానంలో ఉండేవాళ్ళం. ఈరోజు 347,229తో దేశంలో ప్రథమ స్థానం. గోవా లాంటి చిన్న రాష్ట్రం మినహాయిస్తే వీఆర్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ.